ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రపదంలో నిలపడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాయుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అమృతకాలం నడుస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని స్పష్టం చేశారు. అయినా కొందరు కుట్రలు చేసి ప్రజల్లో వైషమ్యాలు రగుల్చుతున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్డీఏ పాలనలో ఏపీ అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని మాధవ్ స్పష్టం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పారని పేర్కొన్నారు. పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఇవాళ అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది త్యాగ ఫలితంగా మనకి స్వతంత్రం వచ్చింది. మన స్వతంత్రం చాలా విలువైనది, చాలా ఖరీదైనది. దీన్ని ఇంకా సంపూర్ణ స్థాయిలో మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. దేశంలో తీవ్రవాదం కూడా ఖలిస్తాన్ పేరు మీద ఒక ప్రయత్నం జరుగుతుంది. అనేక చోట్ల వైషమ్యాలు పెంచే ప్రయత్నం, అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస కూడా అటువంటిది. కనుక ప్రజలందరూ అప్రమత్తమై దేశభక్తయుత పౌరులుగా మారుతూ దేశం కోసం హితమైన పనులు చేస్తూ ప్రతి అంశం కూడా దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, నేను రోజు కొనే వస్తువులు, నేను రోజు తినే ఆహారం ఈ దేశాందేయ ఉండాలి, అలాగే నేను ధరించే వస్త్రాలు, నేను నా పిల్లలకి నేర్పించే భాష ఇవన్నీ కూడా స్వదేశమై ఉండాలి. ఆ విధమైన సంకల్పంతో మనం వెళ్ళాలి. అమృత కాలంలో అందరం కూడా ఇంకొకసారి ఆ విధమైన సంకల్పంతో ముందుకెళ్లాలని మనందరికీ నరేంద్ర మోడీ గారు ఇవాళ పిలుపునివ్వటం జరిగింది. దాంతోపాటు దేశానికి సంబంధించిన అనేక రకాల ఆర్థిక అంశాల్లో దేశాన్ని పురోగతి తీసుకెళ్లే విధంగా, దేశంలో పెద్ద ఎత్తున స్వయం ఉపాధి కల్పించే విధంగా, దేశంలో అందరికీ ప్రతి చేతికి పని కల్పించే విధంగా అనేక రకాల ప్రణాళికలు చేయటం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావటం అందరు కూడా హర్షాతిరేకాలతో దాన్ని స్వాగతిస్తారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజలు ఏదైతే అనేక రకాల ఆకాంక్షలు పెట్టుకున్నారో వాటిని పూర్తి చేసే దిశగా భారతీయ జనతా పార్టీ, అన్ని పార్టీలు కలిసి ప్రయత్నం చేస్తాం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 11వసారి వరుసగా ఎర్రకోటపై ఈ జెండా ఎగరవేయడం జరుగుతుంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత కంటిన్యూగా అత్యధిక సార్లు, అంటే 11 సార్లు జెండా ఎగరవేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ సందర్భంగా మనం ఒకటి గమనించాలి, ప్రపంచ దేశాలలో మనం విశ్వగురువు ఎదుగుతున్న తరుణంలో ప్రపంచం అంతా మన వైపు అసూయగా చూసే సందర్భంలో చుట్టుపక్కల ఉన్న మన దేశాలు ఏవైతే బోర్డర్ పంచుకున్నాయో అవన్నీ కూడా శత్రుదేశాలుగా మారుతున్న సందర్భంలో మనమంతా ఐకమత్యంగా ఉండాలని చెప్పి భారతదేశ ప్రజలందరికీ పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా అన్ని ప్రాంతాల్లోని కూడా అనేక కార్యక్రమాల ద్వారా ఐక్యత చాటుకుంటున్నాం. హర్గారు తిరంగా కానివ్వండి, తిరంగా యాత్ర కానివ్వండి, మన ఎవరైతే స్వతంత్ర పోరాటంలో అసలు బాసారో ఆ వీరులు స్మరించుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా జాతి ఐక్యతకి ముందుకు తీసుకెళ్లే సాధనాలుగా మేము అనుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.